హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఓకే, ఈరోజు మండే, వీక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది రీడింగ్ ఈరోజు చేసినాను, అన్నలకి అయితే వెళ్ళిపోదాం. సో అయితే ఒక బుకింగ్ అయితే రిజర్వేషన్ రెడీగా ఉంది, ఇంటర్సిటీ బుకింగ్. ఇదిగో 6 AM ఉంది, 135 kilometers, 3,060 rupees అని చూపిస్తుండు. చెంగిచెర్ల నుంచి హనుమకొండకి. సో ఓకే, బుక్ నాకు ఆల్మోస్ట్ ఇలాంటి రిజర్వేషన్ ఇంటర్సిటీ బుకింగ్ వచ్చినప్పుడు చాలాసార్లు ఒక 4-5 times క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఉంటుందా క్యాన్సిల్ అయిపోతుందా చూడాలి. జై శ్రీరామ్. నాకు చాలాసార్లు క్యాన్సిల్ అయింది బుకింగ్ అయితే. ఇప్పుడు 6 అంటే ఇప్పుడు ఆల్రెడీ 4:30, 4:20 అవుతుంది. ఒక 1 hour 40 minutes అంతే, 1 hour 40 minutes అంటే 1 hour 50-10 minutes లో బుకింగ్ అయితే మనకు అసలు అయిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ వస్తే బెటర్ బాగానే ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా రిటర్న్ హనుమకొండ అంటే రిటర్న్ చూసుకోవాలా, అదే కాజీపేట జంక్షన్ దగ్గరకు వచ్చి. ఆడ నేను లాస్ట్ టైం పోయినప్పుడు చెప్పినా కదా, అసలే మమ్మల్ని ఎక్కించుకుంటా అంటే ఎక్కించుకొని ఇస్తలేరని. ఏమి ఈరోజు అన్న చూడాల అంటే ఇప్పుడు ఊపడుతూ పోతా అంటే మేబీ ఇన్ కేస్ పడితే పడవచ్చు బుకింగ్స్ అక్కడి నుంచి. ఇన్ కేస్ పడితే పడవచ్చు, ఎందుకంటే టూ ఊబర్ పోతున్నా కాబట్టి పడితే పడవచ్చు. ఓకే, నెక్స్ట్ బుకింగ్ తర్వాత ఏంటి మీరు అయితే కంటిన్యూ చేస్తాం. ఓకే, రిజర్వేషన్ లొకేషన్కి వచ్చిన ఇంకా టైం ఉంది, 5:25 అవుతుంది 6కి. కస్టమర్ కాల్ చేసి లొకేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నా, వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా. 6కి స్టార్ట్ అవుదామని చెప్పిందనమాట. ఓకే, వెయిట్ చేస్తున్నాం. ఓకే, మీకు మళ్ళీ హనుమకొండ పోయినాక అమౌంట్ ఎంత ఇచ్చిండు, ఎంత టోల్ అయింది చెప్తా. నేను మ్యాప్లో చూసింటే 235 rupees చూపించింది టోలు. సిఎన్జి కూడా ఇప్పుడు పట్టిపిచ్చేసి వచ్చిన, ఇంకా మనకు వరంగల్లో ఉంది, నో ప్రాబ్లం. సిఎన్జికి అయితే ప్రాబ్లం లేదు అక్కడ. వరంగల్కి వెళ్తూ హనుమకొండకి వెళ్తుంటే ఇగో హోటల్ వివేరా, ఇక్కడ అబ్బి ఇప్పుడే టిఫిన్ అయితే చేసాం కస్టమర్ లోపల తింటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి నా స్టాప్ హనుమకొండ డ్రాప్, ఇప్పుడు టిఫిన్ కూడా అయిపోయింది. చిలో వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం కస్టమర్లు వస్తే టేస్ట్ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగానే బాగుంది. ప్రైస్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఫైనలీ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ ఏంటి ఇగో 133 kilometers, 133.5 kilometers, 2 hours 28 minutes టైం పట్టింది. 2,917 rupees మనకి ఇచ్చిండు. క్యాష్ కలెక్టెడ్ ఏమో 2,627 అనమాట. ఎందుకు అంత తక్కువ క్యాష్ కలెక్టెడ్ అంటే 1,450 rupees ప్రమోషన్ వచ్చింది అనమాట, అంటే డిస్కౌంట్ వచ్చింది మనకు 1,400 చిల్లర. సో అందుకే ఆయనకు అమౌంట్ తక్కువ పడింది, మనకైతే ఎక్కువ ఇచ్చింది. మనకు ఆల్రెడీ ఇది ఈ అమౌంట్ మనకు ఆల్రెడీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఊబరే మనకి ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 290 rupees. ఓకే, ఇదనమాట మనకు 3,000 rupees చూపించింది కదా, 290 ఇచ్చిండు. ఇంకోటి ఇది టోల్ అమౌంట్ నాట్ ఇంక్లూడ్ కాబట్టి
కస్టమర్ని అడిగి 300 రూపీస్ అయితే టోల్కి అయితే అమౌంట్ తీసేసుకున్నారు. ఓకే, ఇప్పుడు డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 162 కిలోమీటర్స్ తిరిగి 162 కిలోమీటర్స్ అంటే మనకి ఫస్ట్ పికప్ కస్టమర్ దగ్గర పికప్ కోసం పోయినప్పుడు ఒక 27 కిలోమీటర్స్ అయితే ఖాళీ వెళ్ళినా కదా, అందుకే మనకు కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ తిరిగింది. ఓకే సరే, ఇప్పుడు అయితే అంటే ఇప్పుడు బ్లాబ్లాలో పెట్టిన బ్లాబ్లా పెడితే ఒకరైతే మెసేజ్ చేశారు అనమాట 300 అని, కన్ఫర్మ్ చేయలే, ఇప్పుడు ఫోన్ చేస్తా అన్నారు మళ్ళీ వాళ్ళు. కాజీపేట నుంచి హైదరాబాద్కి నేను పెట్టిన పబ్లిష్ చేసిన నేను 300 పెట్టినా అనమాట, అదో 300 పెట్టినా. ఆయన అయితే చూసిండు, చూసి అయితే 9:30 అని చెప్పిండు. ఇంకా టైం అయితే బాగా టైం ఉంది. 300 అంటే 4 మెంబర్స్కి 3,000-12,000 వస్తుంది. అంటే మనకు సిఎన్జికి 12 మందం అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. దాని నుంచి ఇప్పుడు బ్లాబ్లా ఎట్లా అంటే ఓన్లీ మనకు అమౌంట్ లాస్ కాకుండా జస్ట్ కవర్ చేసుకోవడానికి మాత్రమే, అది మన దాని నుంచి మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే కాదు. అది జస్ట్ మనం ఎప్పుడైనా మన దూరంగా, ఇప్పుడు సపోజ్ నేను వరంగల్ వచ్చినా కదా అనుకోకుండా, ఇప్పుడు నేను ఖాళీకి వెళ్ళకోకుండా బుకింగ్ ఎలా కూడా రిటర్న్ మనకు అంటే సిఎన్జికి టోల్కి మనకు ఛేదించి పెట్టుకోకుండా జస్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ కోసం అంతే. దీని గురించి అయితే నేను పక్కా తొందరలో అయితే వీడియో అయితే చేస్తా, అంటే బ్లాగ్ బ్లాగ్ ఎలా మనం పబ్లిష్ చేయాలి, ఒకవేళ మనం పోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలా అనేసి. ఓకే చూద్దాం. ఓకే, డ్రాప్ చేసేసినాను ఉప్పల్లో, అలా ఉప్పల్లో డ్రాప్ చేసిన వాళ్ళ అయితే 1200 అయితే ఇచ్చేసారు. ముందే మన బ్లాగ్ బ్లాగ్లో 300 పెట్టాం కదా, అయితే 1200 అయితే ఇచ్చాను అనమాట. 12 మనమే కాబట్టి. ఓకే, ఇప్పుడు ఊబర్లో 2917 రూపీస్ అయితే అయింది. ఒక్క నిమిషం, టోల్ ఎంత కట్టింది చెప్తాను. ఇప్పుడైతే ఉప్పల్లో ఉన్నా, టైం వచ్చి 12 అయింది. 300 కిలోమీటర్స్ తిరిగింది. ఓకే, ఓవరాల్గా అయితే 280 రూపీస్ అయితే టోల్ అయింది. మన కస్టమర్తో ఆల్రెడీ 280 300 అయితే అయింది. కస్టమర్తో ఆల్రెడీ మనం 300 ఇప్పించుకున్నాం కదా, టోల్ సరిపో టోల్ మండ అయితే అమౌంట్ సరిపోయింది. టోల్ అమౌంట్ కస్టమర్ దానికి చెల్లెలు అనమాట. ఓకే, ఇప్పుడు 300 కిలోమీటర్స్ తిరిగింది యావరేజ్గా. ఇప్పుడు మనం 1000 రూపాయలు సిఎన్జి అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2917 ప్లస్ 1200. ఓకే, ఇది మన ఎర్నింగ్స్ యాక్చువల్గా. ఇందులో మనకు సిఎన్జికి 1000 రూపీస్. ఓకే, ఇందులో మనకు మెయింటెనెన్స్కు ఈఎంఐకి. ఓకే, ఓవరాల్ ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ ఇంతవరకు అనమాట. మనకు అది ఇంటర్సెట్ ఉండడం వల్ల ప్లస్ అయింది, లేకపోతే ఇంత 12కి 4000 అనేది అవ్వదు. అది అది పెద్ద బుకింగ్స్, పెద్ద బుకింగ్ కాబట్టి, ఒకటే బుకింగ్ కాబట్టి మనకు అమౌంట్ అయితే అయిందనమాట. సో ఓకే, ఇదన్నమాట ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. నాకు కొంచెం పనింది అందుకే తొందరగా అయితే వెళ్ళిపోతాను, ల్యాండ్ కొంచెం చేసుకోండి. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. ఈ వీడియో అందరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.